కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో కురుమ యాదవులకు అన్యాయం చేశారని మండిపడ్డారు రంగారెడ్డి డిపిసిసి ప్రెసిడెంట్ క్యామా మలేష్. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు కాంగ్రెస్ టికెట్లు పంచుకుందని విమర్శించారు. కేసీఆర్ ని విమర్శించే హక్కు కాంగ్రెస్ కి లేదన్నారు క్యామా మలేష్. దానంతో కుమ్మక్కై ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్ కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను అన్ని పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు క్యామా మలేష్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ ఆశించారు మలేష్. అయితే మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీట్ని టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కుర్మ యాదవులను విస్మరించి ఒక్కే ఒక్క సీటు ముషీరాబాద్ లో ఇచ్చి మాకందరికి కూడా అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో జిల్లా అధ్యక్షునిగా 5 సంవత్సరాలు 6 నిమిషాలు పార్టీ కోసం పనిచేస్తే, సొంత డబ్బులు పెట్టుకొని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేస్తే నా టికెట్ను కూడా ఇంకోరికి ఇవ్వాలనా వేరే వాళ్ళకి ఇవ్వాలనా ఏది వీలు కాకపోతే పొత్తుల వేరే పార్టీకి ఇవ్వాలనే ప్రయత్నం చేసి దాసోజు శ్రవణ్ను నాగేందర్ గారితోటి కుమ్మక్కై 10 కోట్లు తీసుకొని నాగేందర్కు ఈజీ క్యాండిడేట్ను పెట్టాలని దాసోజు శ్రవణ్ను పెట్టారు. ఇటువంటి దుర్మార్గులు ఇది సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలియకుండా చేస్తున్నటువంటి కుట్రాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలారా, బడుగు బలహీన వర్గాల వారు ఈ రాష్ట్రంలో 56% ఉంటే వాళ్ళకు బిచ్చగాళ్ళలాగా ఎంగిల్ మెతుకులు వేస్తూ ఉన్నారు. ఈ మొనగాళ్ళందరూ కూడా 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుంటే ఒక్కరొక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. భక్త చరణ్ దాస్ అనే వ్యక్తి ఇవాళ హైదరాబాద్ నుండి కాంగ్రెస్ లీడర్లతో కొంతమందితో మిలాఖత్ అయ్యి వాళ్లతో చీకటి వ్యాపారం